రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ దౌర్జన్య కాండ కొనసాగుతుందని టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ అన్నారు. వైసీపీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని వ్యాఖ్యానించారు. బోండా ఉమా బుద్దా వెంకన్నపై దాడి చేసిన కిషోర్ కు స్టేషన్ బెయిల్ ఎలా ఇస్తారు? హత్యాత్నం చేసిన కిషోర్ ను బయటికి వదిలేరంటే ఏపీలో పోలీస్ వ్యవస్థ ఉన్నట లేనట? స్థానిక సంస్థల ఎన్నికల్లో దౌర్జన్యాలు జరుగుతుంటే సీఎం కు పట్టదారని నిలదీశారు. అయినా వైసీపీ తాటాకు చప్పళ్లకు భయపడేది లేదని తెలిపారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అచేతన స్థితిలో ఉందన్నారు ఆమె. దాడి చేసి హత్యా ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తే దానికి సంబంధించి స్వయంగా చంద్రబాబు నాయుడు గారే పూనుకొని ధర్నా కూడా చేసి డీజీపీ ఆఫీస్కి వెళ్ళి ధర్నా చేసి మీడియా సమక్షంలో కూడా వివరాలన్నీ తెలిపి ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసి సఫలీకృతం అయ్యారని అప్పుడు గవర్నమెంట్కి తెలిసి ఆ హత్యాయత్నం చేసిన వాళ్ళ మీద మేము కేసులు పెడుతున్నాము, అటెంప్టెడ్ మర్డర్ కేసులు పెట్టాము, మేము మా డ్యూటీ చేశాము అని చెప్పి హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి పోలీస్ వ్యవస్థ దగ్గర నుంచి అందరూ కూడా ప్రగల్భాలు పలికారు. ఈరోజు ఆ ప్రగల్భాలు ఏమయ్యాయి? ఇప్పుడు ఎవరైతే అటెంప్టెడ్ మర్డర్ చేశారో ఆ వ్యక్తికి ఎవరైనా స్టేషన్ బెయిల్ ఇస్తారండి? ఈ రాష్ట్రంలో ఎన్నో ఎన్నో నేరాలకి ఘోరాలకి అన్నిటికీ కూడా సెక్షన్లు ఉన్నాయి. అందులో ప్రధానమైన ఘోరాలు ఏంటి అంటే హత్య చేయడం, హత్య చేయడానికి ప్రయత్నించడం. ఇలాంటి హత్య చెయ్యటానికి ప్రయత్నం చేసిన ఈ తురక కిషోర్ని ఈరోజు స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలిపెట్టారు అని అంటే ఈ రాష్ట్రంలో అసలు పోలీస్ వ్యవస్థ ఉందా లేదా?